హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై ఫ్యామిలీ రెసిపీ. ఇవాళ మన వీడియో బేబీ కార్న్ మంచూరియా. మార్కెట్స్లో చిన్న చిన్న బేబీ కార్న్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. ఆ బేబీ కార్న్స్తో టేస్టీ టేస్టీగా మంచూరియాని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బేబీ కార్న్ మంచూరియా ప్రిపరేషన్ కోసం ముందుగా బేబీ కార్న్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వాటిని ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. మిడిల్లోకి కట్ చేసుకొని వాటిని 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదాపిండి, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్ ఇష్టపడని వాళ్ళు కారమైన వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కింద నుంచి పైదాకా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే మిక్స్ చేసుకొని పెట్టుకున్న బేబీ కార్న్స్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. బేబీ కార్న్స్తో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. ఆ వెరైటీస్ ఏంటో మీకు ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను. రెస్టారెంట్లో ఏ టేస్ట్తో అయితే ఉంటుందో పక్క అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బేబీ కార్న్ మంచూరియాని. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకొని ప్లేట్లో వేసేసుకొని మిగతావి కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక ప్యాన్లో మంచూరియాని ప్రిపేర్ చేసుకుందాం. మంచూరియాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యాప్సికం ఈ మూడింటిని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేయకుండా కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం బేబీ కార్న్స్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో డార్క్ సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, టమాటో కెచప్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ లేకపోతే టమాటో సాస్ అయినా పర్లేదు. ఇవి వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేటట్లుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లో వేసుకుని అందులో 1/2 గ్లాస్ వాటర్ని పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఫ్రై అవుతున్న ముక్కల్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ని కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అలా 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ని కూడా వేసుకొని ఈ సాసెస్ మొత్తం బేబీ కార్న్స్కి పట్టేటట్లుగా కింద నుంచి పైదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ బేబీ కార్న్ మంచూరియా ప్రిపేర్ అయిపోయినట్లే. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోండి. చాలా సింపుల్గా బేబీ కార్న్ మంచూరియాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీరు చూసారు కదా. అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మై ఫ్యామిలీ రెసిపీని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.